ഓം ശ്രീ സൈനാഥായ നമഃ. ശ്രീ സായിബാബ നിത്യ പാരായണം 136వ రోజు. ఏమీ దాచుకోని బాబా ఏమైనా ఇవ్వగలరు. ప్రపంచంలో జీవకోటికంతటికి తలదాచుకునేందుకు ఏదో ఒక ప్రదేశం ఉంది. నక్కలు బొరియల్లో, పక్షులు చిన్న గూళ్లల్లో నివసిస్తాయి. ఇక మనుషులకు మంచి భవంతులే ఉన్నాయి. భగవంతుడి స్వరూపమైన బాబా మాత్రం ఒక వేప చెట్టు క్రింద రాత్రింబవళ్ళు కూర్చునేవారు. పెద్ద తుఫానును కన్నులెర్రజేసి ఆపగలిగిన బాబా తన కోసం ఓ నివాసం ఏర్పరచుకోలేదు. మసీదులోనే ఆయన తన పూర్తి జీవితాన్ని గడిపారు. బాబా తనను నమ్మిన వారిని మంచివారిగా, గొప్ప సేవకులుగా, భక్తులుగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రపంచంలో మంచి యజమానులు తమ సేవకుల సుఖం గురించి తప్పక ఆలోచిస్తారు. తన లాభం కంటే వారు పొందే సంతోషమే ముఖ్యం అనుకుంటారు. మంచి ప్రపంచానికంతటికీ యజమాని అయిన బాబా తననే నమ్ముకున్న వారి కోరికలు తీర్చకుండా ఉండరు కదా. భాయిజాబాయి బాబాను వెతుక్కుంటూ వచ్చి భోజనం పెట్టేది. ఆమె ప్రేమకు, సేవకు ఫలితంగా బాబా తాత్యాను తన మేనల్లునిగా భావించి తన ప్రాణాన్ని ధారపోసి అతన్ని మరణం నుంచి కాపాడారు. బాబా తన భక్తుల కోసం చివరికి తన ప్రాణాల్ని కూడా దాచుకోరన్నది జగమెరిగిన సత్యం. బాబాయే దిక్కు అనుకున్న వారికి చక్కని సౌకర్యాలు సమకూర్చి సత్వరంలో నడిచేలా చేస్తారు. మన హృదయంలో మెదిలే ప్రతి ఆశను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఇల్లు, వాకిలి, కూడు, గుడ్డ, సంసారం, సంతానం వంటి సకల సౌఖ్యాలు, సంపదలు బాబా అనుగ్రహిస్తారు. సమాధి నుండి మనకు వరాల వర్షం కురిపిస్తూనే ఉంటారు. భక్తులకు కల్పతరువైన బాబా వారికి అడిగినవన్నీ ప్రసాదిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 136వ రోజు పారాయణం సంపూర్ణం.